అదేవిధంగా మన పవిత్ర లోకేష్ నరేష్ గారు తెలుసుకుంటారు దానికి కోర్టులో ఉన్నాయి పోలీసులు ఉన్నారు ఏదో గొడవ జరుగుతూనే ఉంది అంటే మనం ఊరికే చూస్తానికి యూట్యూబ్ లో చూస్తానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటే తప్ప మనకి ఎందుకు వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి దొంగి చూసి చేసాల్సిన అవసరం మనకే ఉంది. మంచి ఏదో చెడేదో తెలియని వయసు కాదు వాళ్ళు, చిన్నవాళ్ళు కాదు, పిల్లలేం కాదు, 50 60 ఏళ్ళు వచ్చేసినాయి వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ గురించి మనం మాట్లాడటానికి ఏముంది. ఇక ఈ రోజుల్లో సొసైటీలో ఇవన్నీ కామన్ అయిపోయినాయి. ఒకప్పుడైతే చాలా భయంకరమైన తప్పు అది. అవునవును, ఇవాళ అది కాదు. ఇవాళ సహజీవనం, సహజీవనము కోర్టులు ఒప్పుకుంటున్నాయి, కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుంది. ఇప్పుడు దాని గురించి మనం తప్పు అని చెప్పి మాట్లాడటానికి కానీ రైట్ అని మాట్లాడటానికి మనకి హక్కు లేకుండా పోయింది కదా. సో అందుకని నో కామెంట్ అంటారు. అబ్సల్యూట్లీ నో కామెంట్. అబ్సల్యూట్లీ నో కామెంట్. భరద్వాజ గారి కామెంట్. సో తర్వాత మీకు రాబోయే సినిమాలు ఏంటి సార్? మీ ద్వారా మీ సైడ్ నుంచి ఏదో కథలు అనుకుంటున్నాం. ఇంకేమో కథ కొత్తవాళ్ళకి ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి? ఉంటాయి, వండుకుండా ఎట్లా ఉంటాయి కానీ ఉంటాయి. చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి తీసే ప్రతి సినిమా కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు సార్, ఏంటి సార్ దాని ఇన్వైట్ చేసి మీరు మాట్లాడారు సార్ మా కార్యక్రమానికి రావాలి సార్? అదేం లేదు, నాకు అర్థమైంది. సెంటిమెంట్ సార్ అది? మొదట్లో సెంటిమెంట్ అనుకున్నాను, లేకపోతే నా గొప్పతనం అనుకున్నా కానీ ఇప్పుడు నేను పిచ్చినా కొడుకున్న తర్వాత తెలిసింది సార్. అదే సార్, ఎందుకంటే కొత్త వాళ్ళ సినిమాలకి పెద్దవాళ్ళు రారు. సో కాళ్ళు వాళ్ళు టాప్ వాళ్ళు అన్లెస్ వాళ్ళు మీరు పెద్దోళ్ళే కదా సార్. విను పెద్దవాళ్ళు అంటే మార్కెట్ లో ఇవాళ ఇమేజ్ ఉండి ఒక స్పీడ్ ఉన్నవాళ్ళు, సేలబుల్ టెక్నీషియన్స్ కానీ సేలబుల్ ఆర్టిస్టులు కానీ వీళ్ళకి అసలు దొరకను కూడా దొరకదు, అసలు మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు అన్లెస్ పర్సనల్ ర్యాపో ఉంటే తప్ప. సో నెక్స్ట్ వాళ్ళకి పిలిస్తే వచ్చేవాడు ఎవడు అని చూస్తే నేను ఒకటి కనపడతాను. వాళ్ళు ఎవళ్ళందరూ ట్రై చేస్తారు, 10 మందిని ట్రై చేస్తారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఒక సినిమాలో చేశా, ఆ సినిమాలో అంతకుముందు ఆ వేషానికి ఇండస్ట్రీలో ఉన్న టాప్ బ్రాకెట్ అందరినీ అడిగారు వాళ్ళు, ఆ పర్టికులర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎవరు చేయలేదు. లాస్ట్లో నన్ను అడిగారు, నేను చేసి పెట్టాను, అయిపోయింది, హిట్ అయింది, మీటింగ్లు కూడా పెట్టాం, అన్ని అయిపోయాయి, వద్దు పేర్లేదు. మరి ఆ తర్వాత ఆ డైరెక్టర్ గారుని ఎవరైతే రిజెక్ట్ చేశారో వాళ్ళందరూ భుజం మీద ఎత్తుకుని తిరుగుతూ ఉన్నారు, మనకు కనపడ్డు కదా ఆయన. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి, తర్వాత ఆయనే చెప్పాడు నాకు, సార్ పలానా పలానా వాళ్ళని అడిగాను సార్, ఈ పలానా పలానా నెంబర్ 1 అంతా నాకు క్లోజ్ సార్, నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాంటి సార్ అన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్ అనే చెప్తున్నారు వాళ్ళు, ఈయన అక్కడే తిరుగుతున్నాడు. మరి ఆ రోజు ఏమయ్యారు అనేది మనకి, ఆ రోజు నేనే కావాల్సి వచ్చింది. సో అప్పటి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే ఎవళ్ళు అందరూ రిజెక్ట్ చేస్తే నేను కావాల్సి వస్తాను. మీరంత మీ మనసు అంత గొప్పదంటే సార్, ఇలాంటి విషయాలైనా సార్ మీరు అంత నవ్వుతూ మాట్లాడుతున్నారు కదా. సో మనకేంటంటే పాపం అయ్యో ఏమవుతుంది అంటే ఎంతో కొంత ఇప్పుడు మీడియా వాళ్ళు భరద్వాజ్ అంటే కొంచెం గౌరవించి కెమెరా పెడతారు. వాళ్ళ బాధ ఏంటంటే కెమెరా ఎవరు వేరే సెలబ్రిటీ లేకపోతే కెమెరా పెట్టరు కాబట్టి ఒక సెలబ్రిటీ కావాలి. ఆ సెలబ్రిటీలో కొంచెం ఈజీగా రీచబుల్ ఎవరంటే తమ భరద్వాజ్ ఒకడు ఉన్నాడు. భరద్వాజ్ కూడా ఎందుకున్నాడంటే భరద్వాజ్కి మీడియాలో కొంత ఎంతో కొంత గౌరవం ఉండి మీడియా వాళ్ళు కెమెరా పెడతారు. మీడియా వాళ్ళు కూడా చాలా మంది కెమెరాలు పెట్టరు, వాళ్ళు వస్తే మేము వస్తాం అన్న టైప్లో కూడా ఉంటుంది. సో ఈ రాజకీయం తప్ప నా మీద ప్రేమ అది మీరు లేజర్ అంటారా? కనపడుతుంది సత్యం కదా అయ్యా, నిజం నిజంగా మాట్లాడుకోవాలి కదా. నేనేదో పుడింగ్ నా ఎందుకు నన్ను పిలుస్తారు వాళ్ళు? సార్ మీరు ఎందుకు పేరు చెప్పలేదు, సినిమా పేరు నేను చెప్పచ్చు? చెప్పు. సినిమా హీరో కూడా చెప్పచ్చు? చెప్పు. విజయ్ దేవరకొండ. ఆ సినిమా నేను యాక్ట్ చేయలేదు. విజయ్ దేవరకొండ యాక్ట్ చేయలేదు? విజయ్ దేవరకొండ సినిమా. విజయ్ దేవరకొండ సినిమా మీ ఆడియో ఫంక్షన్ మీరు వచ్చారు కదా ఆ రోజు, ఫస్ట్ తీసిన సినిమా ఆడియో ఫంక్షన్కి వచ్చారు, ఆ రోజు మాట్లాడారు, ఆ తర్వాత మంచి స్టార్ అవుతుందని మీరే కదా స్టేజ్ మీద చెప్పారు. సార్ ఇప్పుడు ఎలా ఉంది సార్ ర్యాప్? మరి మరి ఏదన్నా అడిగితే కాదనుకున్నా వాళ్ళు ఎందుకు చేస్తారు, అడిగితే కాదనుకుంటే ఎందుకు ఉంటారు, కానీ ఫోన్ చేస్తే ఎత్తారు, అంత మటుకు గౌరవం ఉంది. అడిగితే ఎవరు ఏం చేయరు అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత
వాళ్ళు మంచి చెడు లేకపోతే ఏం కావాలి ఏం వద్దు ఏదో ఆలోచించుకుంటారు. పిల్లలకు చిన్నపిల్లలేం కాదు కదా. సో వాళ్ళ ఆలోచనలో మనం పనికి వస్తాం పనికి రా మాట్లాడటానికి మాత్రం మనం అందరు గౌరవంగా మాట్లాడతారు. పని అంటే నేను పెద్దగా అడిగిన వాళ్ళు ఒకళ్ళిద్దరిని అడిగాను ఎవరు చేయలేదు వేరే సంగతనకు. తర్వాత మనం అర్థం చేసుకున్నాం ఇటు చేయరు అనవసరం మనం అడిగి లేదనిపించుకోవటం ఎందుకని ఊరుకుంటే బెస్ట్ కదా. మన పని మనం చేసుకుంటాం. ఎవరు సార్ పెద్ద హీరోల్లో లేకపోతే ఎవరైనా పేర్లు ఎందుకు ఎవరైనా ఎందుకు పాప అంత మనాళ్లే కదా. ఇప్పుడు వాళ్ళు నాకు చెయ్యిపోయినా నన్ను అభిమానిస్తారు. వాళ్ళు చేశారా చేయలేదా అనేది కదా వాళ్ళ వాళ్ళ సొంత కారణాలు ఉంటాయి. ఇప్పుడు నా కారణం నేను డబ్బు సంపాదిద్దాం అనే కదా వాళ్ళని అడుగుతాను. బట్ వాళ్ళకేంటంటే వాళ్ళ కెరియర్లో పనికొచ్చే సినిమా చేయాలి. భరద్వాజ సినిమా చేస్తే భరద్వాజ డబ్బులు వస్తాయి నాకేం వస్తుందని ఆలోచిస్తారు. కమర్షియల్గా కమర్షియల్గా అది నేను పాపులర్ సినిమా అవ్వకపోవచ్చు లేదా భరద్వాజ ఇప్పుడు లైమ్ లైట్లో లేడు కాబట్టి వాళ్ళు చేసే సినిమా మనం చేయాలా వద్దా రకరకాల ఆలోచనలు ఉంటాయి. సో మనం వాళ్ళని తప్పుపడతాం కంటే మనం వెనకడుగు వేసుకుని పోతే పోతుంది. ఇప్పుడు సినిమా తీయకపోతే గడవని పరిస్థితితో చచ్చిపోయే పరిస్థితి ఏం లేదు కదా. టర్న్ ఓవర్ కావాలని కోరికలేం లేవు. సో మనం అడుగుతాం లేదు ఓకే హ్యాపీ కలిస్తే చేస్తే బాగా కష్టం ఓకే చేయకపోతే ఓకే రెండు ఓకే డబుల్ ఓకే అంతే కదా. సార్ మీ సైడ్ నుంచి మీ ప్రొడక్షన్ నుంచి ఎంతమంది హీరోలు ఇంట్రడ్యూస్ చేశారు సార్ మన ఇండస్ట్రీకి? ఇంట్రడక్షన్ అంటే ఏం లేదు. ఎవరు ఇంట్రడ్యూస్ చేసామంటే నిజంగా చెప్పాలంటే ఎవరిని చేయలేదు. చిరంజీవి గారు వచ్చేటప్పటికి ఆయన అప్పటికి 6-7 సినిమాలు చేస్తున్నాడు. మనం కోతలు రాయడప్పుడు ఫస్ట్ హీరోగా వచ్చిన సినిమా అది మొగుడు కావాలి. ఫస్ట్ది 100 డేస్ జూబ్లీ సిల్ ఫస్ట్ సిల్వర్ జూబ్లీ మనదే మొగుడు కావాలి. అట్లా మనకి ఆయన ఫస్ట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చేటప్పటికి సుమన్ అప్పటికి తమిళ సినిమాలు చేసినాడు తెలుగులో మనం తీసుకొచ్చాం. భానుచంద్రుడు అతను తమిళ చేసినాడు తెలుగులోకి తీసుకొచ్చాం. వీళ్ళందరూ ఎక్కడో చోట ఉన్నారు. శ్రీకాంత్ సపోర్టింగ్ క్యారెక్టర్ చేసినాడు హీరో అని చేసాం. అందరూ ఎక్కడో చోట ఉన్నోళ్ళే చేసాం. ఆనంద్ కానీ లేకపోతే పృథ్వీ కానీ వీళ్ళందరూ చేసిన వాళ్ళే. మాలశ్రీ అంతకుముందు చిన్న చిన్న వేషాలు వేసింది హీరోయిన్ చేసాం. ఇట్లా ఎవళ్ళని తీసుకున్నా చేసాం. మరీ ఫ్రెష్గా వచ్చిన వాళ్ళండి. ఇప్పుడు షాజీ షిండి నాజర్ వీళ్ళంతా తమిళ్లో ఒక ఆయన హిందీలో ఒక ఆయన చేసినాడు తీసుకొచ్చి మనం తెలుగు సినిమాల్లో పెట్టాం. ప్రియాంక గాయత్రి వీళ్ళందరూ వేరే భాషల్లో చేసిన వాళ్ళని తీసుకొచ్చాం మనం. సో ఫస్ట్ అంటే ఫస్ట్ తీసుకొచ్చానని తీసుకొచ్చాం లేదంటే లేదు. ఎట్లా అండి రేల నరసింహారావు గారు విద్యాసాగర్ గారు ఇట్లా చాలా మంది ఉన్నారు. విద్యాసాగర్ రచిత సినిమా సార్ ఎఫ్సి వీకెండ్ సార్ విద్యాసాగర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ మ్యూజిక్ డైరెక్టర్ ఓకే. సో అట్లా రకరకాలు ఉంటారు. సో మనమే చేసామంటలేదు. వాళ్ళ టాలెంట్ ఉంది కాబట్టి మన దగ్గరకు వచ్చినాక చేశారు. లేటెస్ట్గా మనకి మిక్కిజే మేయరు అతను యాక్చువల్లీ ఫస్ట్ సినిమా చెప్పిందంటే వీళ్ళందరూ కాదు అతను ఒక డైరెక్ట్గా ఫస్ట్ సినిమా మనది. ఓకే ఏం సినిమా సార్ అది? పోతే పోనీ డైరెక్ట్గా ఫస్ట్ సినిమా చేసిన వాళ్ళు అంటే నా కెరియర్లో వీళ్ళందరూ కాదు అతను. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ చేసింది అతను. ఫస్ట్ ఆపర్చునిటీ మీ ద్వారానే వచ్చిందా?